హాయ్ అండి, అందరికీ నమస్కారం. కార్తీక మాసంలో దీపారాధన ఏ విధంగా చేయాలో తెలుసా? కార్తీక మాసం దీపం ఎలా పెట్టాలి, కార్తీక మాసంలో దీపం అనేది మనం ఎలా పెట్టాలి అనేది ఈరోజు వీడియో అండి. కార్తీక మాసంలో మనం దీపం ప్రతిరోజు కూడా ఉదయం తెల్లవారుజామునే లేచి మనము దీపారాధన అనేది చేసుకోవాలండి. సూర్యుడు ఉదయించకముందే మనం దీపం పెట్టాలి, అది చాలా ప్రాముఖ్యత. కార్తీక మాసంలో ఇంపార్టెంట్ ఏంటంటే పొద్దున్నే పెట్టే దీపం చాలా శ్రేష్టమైనది అన్నమాట. మనం ఎలా పెట్టుకోవాలి, రేపు కార్తీక సోమవారం మొదటి రోజు వచ్చింది కాబట్టి కార్తీక మాసంలో మనము దీపారాధన ఏ విధంగా చేయాలి అనేది వీడియో అండి. ఒక ప్లేట్కి మనము ఒక 5 గంధం బొట్లు పెట్టుకోవాలండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసం అంతా కూడా ఉపవాసాలు దీపదానాలు అంతేకాదండి, దానాలు చేస్తూ ఉంటారు. బ్రాహ్మణులకు దానము, గోదానం, ఇవన్నీ గోవు సంబంధించిన పూజలు ఇవన్నీ చేస్తుంటారండి. కార్తీక మాసం అంతా కూడా చాలా మంచి రోజులండి. ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో దీపారాధన అనేది చేయండి. పొద్దున్నే చేసే దీపారాధన చాలా ఫలితాలు ఉంటాయండి. ఎందుకంటే కార్తీక మాసంలో మనం పొద్దున్నే లెగిసి దీపారాధన చేస్తాం కదండి, మనం ఉపవాసంతో దీపారాధన ఏమీ తినకుండా చేసే దీపారాధన చాలా విశిష్టమైనది అన్నమాట. ఒక ప్లేట్ పెట్టుకున్నాం కదండి. తమలపాకులు ఇవి చెట్టు నుంచి కోసినవండి, ఇవి కొంచెం పెద్దవి, హైబ్రిడ్ తమలపాకు. తమలపాకుని మనము 2 తమలపాకులు తీసుకోవాలి. తమలపాకులు అనేవి తీసుకొని తమలపాకు కూడా మనము దీపం ఏదైతే పెట్టుకుంటామో తమలపాకు మీద మనము 5 బొట్లు పెట్టుకోవాలండి. మనం దీపం పెట్టే దగ్గర ఎప్పుడు ఒక బొట్టు అనేది మనం పెట్టకూడదు, 5 బొట్లు అనేవి మనం పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని కుంకుమ బొట్లు కూడా మనము పెట్టుకోవాలండి. దీపం పరబ్రహ్మ అన్నారు కాబట్టి దీపాన్ని ఎప్పుడు మనం ఎంత బాగా అలంకరిస్తే ఆ దీపం మనకి ఇంటిలో వెలుగునిస్తుందండి. ఎప్పుడూ కూడా ఇలా పెట్టుకున్న తర్వాత మనం తర్వాత ప్రమిద అనేది తీసుకోవాలి. మీరు ఏ ప్రమిద అనేది ఏదైనా పర్వాలేదండి. మనకు ప్రమిద కూడా మనము ఒక 5 బొట్లు పెట్టుకోవాలి. పూజించే ప్రమిద కూడా మనము 5 అనేది పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా 3, 4 అనేది పెట్టకూడదు, 5 బొట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం దీపారాధన చేస్తాం కాబట్టి ఈ కార్తీక మాసం అంతా కూడా చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఈ కార్తీక మాసం హరిహరులకు చాలా ప్రీతిపాత్రమైన మాసం అన్నమాట. అందుకే శివుణ్ణి ఆరాధిస్తే ఎటువంటి పాపాలైనా ఇట్టే తొలగిపోతాయి. 3 ఒత్తులు 1 ఒత్తిగా వేసి మనము నువ్వుల నూనె పోసుకొని దీపారాధన అనేది చేసుకోవాలండి. నువ్వుల నూనె పోసుకొని చేసే దీపారాధన చాలా విశిష్టమైనదండి. కార్తీక మాసంలో ఎవరైతే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తారో వారిలో ఉన్న పాపాలన్నీ ఇట్లే నశించిపోతాయని నమ్మకం అండి. ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేయండి. దీపారాధన చేసినప్పుడు ఇప్పుడు నువ్వుల నూనెతో దీపారాధన చేశాం కదండి, ఇప్పుడు వెలిగించుకున్నాం కదండి. సోమవారం రేపు మొదటి వారం అండి. ఆ పరమేశ్వరునికి మందార పువ్వు అంటే కూడా చాలా ప్రీతి అన్నమాట. మీ దగ్గర తెల్లని పువ్వులున్నా పెట్టుకోండి, ఆ పరమేశ్వరునికి ఇష్టమైన పువ్వులండి. తెల్లని పువ్వులు, నందివర్ధనం ఏదైనా సరే మీరు పెట్టుకొని దీపారాధన అనేది చేయండి, చాలా మంచిదన్నమాట. ఎర్రని పువ్వులున్నా మందారం ఉన్నా సరే మీరు పెట్టుకొని పూజ అనేది చేసుకోండి. మనం చేసే దీపంలోనే ఉంటుందండి శక్తి అనేది ఇంటిలో. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసం అంతా కూడా దీపాలు చేయండి. దీపదానం చేసిన చాలా మంచిదండి. అంతేకాదు కార్తీక సోమవారం మొదటి వారం వచ్చిందండి, రేపు చాలా విశిష్టమైన రోజు. మనం ఇలా దీపారాధనని చేసుకున్నాం కదండి. అంతేకాదు మనము దీపారాధన చేసినప్పుడు మనము అక్షంతలు కూడా వేసుకోవాలండి. ప్రమిద దగ్గర కొంచెం అక్షంతలు వేసుకోవాలి. నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క కూడా దీపం దగ్గర పెట్టాలండి. కార్తీక సోమవారం కాబట్టి చిన్న బెల్లం ముక్క కూడా పెట్టుకొని మనం విభూదిని కూడా వెలిగించుకోవాలి. ధూపం స్టిక్ అంటే ధూపం కూడా వేయాలండి. మనం ధూపం వేసుకుంటే ఇంటిలో సర్వదేవతలు ఉంటారు. మనము సాంబ్రాణి ధూపం ఇంటిలో వేయటం వల్ల ఇంటిలో నరదిష్టి, గ్రహపీడలు అనేవి ఇట్టే తొలగిపోతాయన్నమాట. మనం దీపం చుట్టూ ఇలా చూపించి మనము దీపారాధన అనేది మనం చేసుకోవాలన్నమాట. ఎంతటి నరదిష్టి అయినా ఇట్టే పోతుందన్నమాట. ఇందులో ధూపం స్టిక్లో అంత పవర్ఫుల్ ఉందండి. ధూపం స్టిక్ కూడా మనము ఇలాగ పెట్టుకొని మనము
ధూపం సమర్పయామి. ఓం నమశివాయ. అరహర మహాదేవ శంభో శంకర. మనం ఇలా ధూపం స్టిక్ వేసాం కదండి, ధూపం స్టిక్ చూపించి దీపానికి మనం ఇలా ఓం హరహర మహాదేవ శంభో శంకర అన్నమ దాన్ని మనం పఠించాలి. ఓం నమశివాయ, ఓం నమశివాయ. రేపు కార్తీక సోమవారం మొదటి వారం, నేను ఈ దీపాన్ని వెలిగించాను తండ్రి శివయ్య అంటూ ఓం నమశివాయ అని మనం చదువుకోవాలండి. ఒక 5 సార్లు కానీ, లేకపోతే 11 సార్లు కానీ, లేకపోతే 21 సార్లు కానీ ఓం నమశివాయ అన్న మంత్రాన్ని చదువుకోవాలి. దీపావళి మరుసటి రోజు నుండి కార్తీక మాసం ఏ విధంగా మనకు ప్రారంభమవుతుంది, కార్తీక మాసంలో దీపారాధన ఏ విధంగా చేయాలో చూశారు కదా. ప్రతిరోజు ఒక విశిష్టమైనది, అటువంటి దానిలో కార్తీక మాసం కూడా ఒకటండి. ఈ కార్తీక మాసంలో మనము సూర్యుడి ఉదయించే ముందే పెట్టే దీపం చాలా విశిష్టమైనది అన్నమాట. ఈ కార్తీక మాసంలో నెల రోజులు చేసే పూజ కూడా చాలా ప్రాధాన్యత ఉందండి. కార్తీక మాసం అంతా నక్షత్రాలకు అధిపతిగా ఉన్నటువంటి కార్తీకేయుడికి కూడా ప్రీతిపాత్రమైన రోజు ఈ కార్తీక మాసం. అందువలనేనండి ప్రతి ఒక్కరూ కూడా సూర్యుడు తాను అస్తమిస్తూ అగ్నిలో పెట్టి అస్తమిస్తాడంటండి. అందుకే సూర్యోదయానికి ముందే మనము తులసి దగ్గర పెట్టే దీపం కూడా కార్తీక దామోదరుడికి చేరుతుందండి. ఆ తర్వాత దేవుని దగ్గర పెట్టే దీపం శివుడికి చేరుతుందన్నమాట. లక్ష్మీదేవి తైలంలో ఉంటుంది. అందుకే ఉదయం సంధ్యా దీపం, ఉదయం సంధ్య వేళలో దీపం అనేది పెట్టాలి. సాయంత్రం సంధ్యలో పెట్టే దీపం చాలా విశిష్టమైనది అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా రేపు కార్తీక సోమవారం ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసంలో దీపారాధన అనేది ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకొని పూజా మందిరంలో పెట్టుకోవాలి. మట్టి పిరమిడ్తో చేసిన దీపారాధన చాలా విశిష్టమైనది అన్నమాట. చూసారు కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ధన్యవాదాలు.